ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ బాబా 11 మంది దొంగల పాలన కొనసాగుతుందని విమర్శలు కుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చూసినా చీకటి ఒప్పందాలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతిమయం అయిందని విమర్శించారు. జవాబిదారితనం, పారదర్శకత లేని ప్రభుత్వం తెలంగాణలో ఉందన్నారు. ప్రజా దర్బార్ కనిపించకుండా పోయిందని, ప్రజాపాలన పేరు మీద రాక్షస పాలన నడుస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్యు ట్యాక్సులతో అవినీతి నిండిపోయిందన్నారు. అలాగే కొడంగల్ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టులను గ్లోబల్ టెండర్ వేయాల్సిందే అని డిమాండ్ చేశారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ బాబా 11 మంది దొంగల పాలన కొనసాగుతుందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చూసినా చీకటి ఒప్పందాలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతిమయం అయిందని, జవాబుదారితనం, పారదర్శకత లేని ప్రభుత్వం తెలంగాణలో ఉందన్నారు. అలాగే ప్రజా దర్బార్ కనిపించకుండా పోయిందని, ప్రజాపాలన పేరు మీద రాక్షస పాలన నడుస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్యు ట్యాక్సులతో అవినీతి నిండిపోయిందని, కొడంగల్ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టులను గ్లోబల్ టెండర్ వేయాల్సిందే అని డిమాండ్ చేశారు.